फ्रेंड्स वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल इप्पुडु ड्रेस नी लाइनिंग ड्रेस नी मन अला कटिंग चेयालनेदि मीकु चूपिस्तुन्नानु इप्पुडु मन की ड्रेस वच्चि ई कलर वच्चिंदि पैंट वच्चि मन की ई चेक्स वच्चिंदि अलागे टाप इप्पुडु अला कटिंग चेयालनेदि मीकु आ ड्रेस तो चूपिस्तानु इप्पुडु मन लाइनिंग एप्पुडु कूडा काटन लाइनिंग तीसुकोवाली अदि कूडा तड़िपाड़ आर बटन क्लॉथ मात्रमे तीसुकोंडि मन की सैड एड्जेस अनेवि एक्कुव फोल्डिंग्स अवि वच्चेस्तुंटायि ओकसारि मन काटन लाइनिंग नी तड़िपिन तर्वात ओकसारि क्रास् अवि उन्नट्लयिते क्रास् कन्नदि కొంచెం జస్ట్ లాక్కోండి అటు ఇటు కొంచెం లాగినట్లయితే మనకి స్టిఫ్నెస్ పోయి మనకి నీట్గా వస్తుంది క్రాస్లు అవి పోయి లేదా ఒకసారి ఐరన్ అన్నా చేసుకోవచ్చు ఇది వచ్చి టాప్ వచ్చి మనకి 2 మీటర్స్ అలాగే లైనింగ్ కూడా 2 మీటర్స్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేశాను మనం ఈ విధంగా క్రాస్లు అనేవి కొంచెం లాగినట్లయితే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి అనేది డబుల్ ఫోల్డింగ్లోనే ఉంది క్లాత్ అనేది ఇదే క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ముందు లైనింగ్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మార్కింగ్ చేసుకోండి ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంచు భాగాలు రెండు కూడా కరెక్ట్గా చూసుకోండి అంచులు రెండు కూడా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని మెయిన్ వేసుకోవాలి మన ఫోల్డ్ డ్రెస్ ఉంటే సరిపోతుంది ఏ డ్రెస్ అయినా సరే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఇదిగా ఒకసారి ఫోల్డింగ్స్ రాకుండా సర్దుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకోవాలి మనం డ్రెస్ అనేది పైనుంచినే మెజర్మెంట్ తీసుకోవచ్చు లేదా లోపల నుంచైనా తీసుకోవచ్చు కాబట్టి డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్గా తీసుకోవాలి ముందు అయితే ఫ్రంట్ కట్ చేస్తున్నాను మనకి ఫ్రంట్ పై అయితే మోడల్ వచ్చింది నేను చిన్న మోడల్ అయితే కట్ చేస్తాను కాబట్టి ఫ్రంట్ ఓపెన్ అనేది ముందు మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ సైడ్ ఎడ్జెస్ని కరెక్ట్గా పెట్టుకోండి ముందు ఈ విధంగా ఫోల్డింగ్స్ రాకుండా వేసుకోవాలి మెడ దగ్గర కూడా కరెక్ట్గా వేసుకోండి ఫోల్డింగ్స్ రాకుండా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ముందే చూసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ కూడా మెడభాగానికి సెపరేట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మెడభాగానికి మార్కింగ్ చేస్తున్నాను పొడవుకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం 0.5 ఎక్స్ట్రా తీసుకోండి మెడ దగ్గర అలాగే లూజ్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర మెడభాగానికి లూజ్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే షోల్డర్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి స్టిచింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోండి అలాగే ఖర్చు ఎంత అవుతుందో ఖర్చుతో మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు లూజ్ తీసుకోవాలి చెంక భాగానికి లూజ్ మార్కింగ్ చేస్తున్నాను పొడవుకు ఒక మార్కింగ్ స్టిచింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ లోత్ అయితే లేదు కాబట్టి కొంచెం నేను లోత్ తీస్తున్నాను అలాగే కట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను లోత్ అనేది తీస్తున్నాను కొంచెం అలాగే మనకి స్టిచింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి రౌండ్ అనేది చేసుకుంటూ లోత్ తీసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే పొడవు మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్స్ లూజ్ అనేది చూసుకోండి ముందు 4 ఫోల్డింగ్స్ కూడా ఈక్వల్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి మనకి లైనింగ్ వచ్చి నేను కొంచెం షార్ట్ కట్ చేస్తున్నాను ఇది ఎంత అవుతుందో అంత మార్కింగ్ చేస్తున్నాను
ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. విధంగా లోపల ఫోల్డింగ్ కోసం ఇప్పుడు మీరు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్ ఒకటి బ్యాక్ ఫ్రంట్ సెపరేట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. మెడ అనేది రౌండే మార్కింగ్ చేస్తున్నాను. చిన్న డిజైన్ అనేది మనం ఓపెన్గా పెట్టుకోవడానికి మనకు ఫ్యాంట్కి వచ్చిన క్లాత్ని మిడిల్లో వేస్తే సరిపోతుంది కాబట్టి నేను ఆ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల దగ్గర నుంచి చంగ భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కన్నులో ఒక 1.5 ఇంచ్ తీసుకొని పైనుంచి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని లోపల తీసుకుంటూ మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ముందుగా షోల దగ్గర నుంచి కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు మనకి 2 పార్ట్స్ కూడా సెపరేట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి ఇక్కడ కట్స్ దగ్గర కొంచెం కటింగ్ పెట్టుకోండి. ఈక్వల్గా కట్ చేసుకోండి మన మార్కింగ్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఈక్వల్గా మెడ దగ్గర పెట్టుకోవాలి. మెడ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే జస్ట్ కొంచెం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి లోతు తీస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి సెపరేట్గా నెక్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఎంత అయితే పొడవు కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ చూసుకోండి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి రౌండ్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్కి లోత్ తీసుకోకూడదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ కట్ కట్ చేసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే డ్రెస్ని ఆ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే డబుల్ ఫోల్డింగ్ని మనం ఫోర్ ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇంకా హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి కాబట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. మన కంచు అనేది కిందకు వచ్చే విధంగా వేసుకోవాలి. కాబట్టి మనకి ఎంతైతే సరిపోతుందో ముందు చెక్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మనకి కింద వెడల్పు ఉంటుంది కాబట్టి కింద వెడల్పు చెక్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇది మనకి ఇది కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. మనకి లూజ్ సరిపోయే దాన్ని బట్టి ఇక్కడ ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఫోల్డింగ్స్ అనేది. మిగిలిన తర్వాత హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా రెండు కూడా మనం సెపరేట్ సెపరేట్గా కట్ చేసుకొని చుట్టూరు ఈక్వల్గా చేసుకోవచ్చు కటింగ్ అనేది, లేదా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం ఈ విధంగా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి డ్రెస్ పొడవును బట్టి పొడవు అనేది పెంచుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్స్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా కటింగ్ చేయాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.